ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో జాతీయ రహదారిపై నిర్బంధనలు, వామపక్షాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ, జనసేన పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్కాపురం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే మరియు సిపిఎం, సిపిఐ నాయకులు అంధినాశ్రయ, సిపిఎం నాయకులు గాలి వెంకట్రామరెడ్డి, సోమయ్య, మహిళా నాయకురాలు కళావతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొగల్ సెన్సార్ హాల్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు చిల్లపర్ల బాలమురళీకృష్ణ మరియు ఎస్ఎన్ఎస్ నాయకులు ఎం వరప్రసాద్, రెండు వార్డు కౌన్సిలర్ ఎస్కే ముర్తుజావలి, వై ఏలియారాజు, పివి నాయుడు, టి ప్రకాశం. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సిపిఎం కార్యకర్తలు, సిపిఐ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశానికి కాకపోవచ్చు, కానీ మిగిలిన పార్టీలందరికీ కూడా అది సంజీవిని. అది ఉంటేనే ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడతారు. వ్యవసాయకంగా, పారిశ్రామికంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఈ రోజు ఎక్కడ చూసినా కరువు కాటకాలు, 1000 అడుగులేస్తే నీరు లేని ఈ ప్రాంతంలో వెలుగొండని ఒక వెలుగు ఉంటే 96లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శంకుస్థాపన చేసిస్తే ఈ రోడ్డు వరకు దాని మీద నిధులు పెట్టకుండా ఈ ప్రాంతాన్ని మరి ఎలా ఉందో చూడండి ఒక్కసారి. ఇక్కడ రైతులకు అందరికీ చూస్తుంటే అదిరిపోతున్నావు, మరి నిజమా కాదని నువ్వే చెప్పాలి. ఈ రోజు మేము అందరం చెప్తున్నాం, అసెంబ్లీలో కార్డిక రిపోర్ట్ ప్రకారం 3,660 కోట్లకు ఈనాడు నువ్వు రిపోర్ట్ చూపెట్టకపోయినా సమాధానం చెప్పలేని స్థితిలో. పట్టిసీమలో 360 కోట్లకు ఇప్పటికీ లెక్క లేదు. నిన్ననే అసెంబ్లీలో విష్ణుకుమార్ రాజు, మీ మిత్రుడు బీజేపీ, అడిగారు ఏమిటి సమాధానం అంటే ఈనాడు ఇది ప్రజల సొమ్మా లేదా నీ సొమ్మని ఒక్కసారి మేము అడుగుతున్నాం. మనమందరం కూడా ప్రజల కోసం, ప్రజల యొక్క సౌభ్యం కోసము, వారి యొక్క సంక్షేమ అభివృద్ధి కోసం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మీకు ఉందా లేదా సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఉంది. ఈనాడు ఎమ్మెల్యేలుగా ఉంటే మమ్మల్ని పశువుల కంటే హీనంగా మీరు చూస్తారా? ప్రజలతో గెలిచిన మేము కోట్లకు అమ్ముడుపోవాలా? నీకు ఈ దాసం చేయాలా? ఎందుకు ఈ దుర్గతి తీసుకొస్తున్నావు? నీ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఏమైంది అని అడుగుతున్నాను. ఈరోజు ఎమ్మెల్యేలు కొరణం కాదు.